పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఉద్యోగులు, చదువుల ఒత్తిడి నుంచి బయటపడడానికి యువత, స్నేహితులతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి పబ్బులకు వెళ్లడం పరిపాటిగా మారింది. కస్టమర్లను ఆకర్షించడానికి, ఆనంద లోకాల్లో విహరించేలా చేయడానికి, వారి మానసిక ఒత్తిడిని తొలగించడానికి, మనసుకు ఉల్లాసాన్నిచ్చేలా మ్యూజిక్ ప్లే చేయడం, వారు కోరిన మద్యాన్ని అందించడం చేస్తూ ఉంటాయి పబ్బులు. అక్కడి వరకు తప్పలేకపోయినా కొందరు అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదించాలి అన్న దురుద్దేశంతో పబ్బులకు వచ్చేవారికి డ్రగ్స్ పరిచయం చేస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా ఎదుటివారు తీసుకుంటున్నారనో స్నేహితుల ప్రోద్బలంతోనో చాలా మంది దీనికి బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నగరంలోని పబ్బులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చాలా పబ్లు డ్రగ్స్ కేంద్రాలుగా మారడంతో ప్రభుత్వం వాటిపై కన్నేసింది. తాజాగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పబ్బుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. 25 పబ్బులు డ్రగ్స్ డిటెక్టర్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించారు. అక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారేమోనని ఆరా తీశారు. ఈ పరీక్షలో ఎవరికి పాజిటివ్ అయితే రాలేదు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి, ఆర్ కిషన్, ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పి తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా విడిపోయి పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఎవరికి పాజిటివ్ రాకపోవడంతో పబ్లో డ్రగ్స్ కంట్రోల్లోనే ఉన్నట్లుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.